हाय फ्रेंड्स, वेलकम टू स्टारवी टीवी। अदी निंडु पौर्णमी रात्रि, కోమలి గాఢంగా ఆదమర్చి నిద్రపోతుంది. మధ్యరాత్రి 1 గంటకు ఏదో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ నిద్రలేచాడు. కోమలి ఏమైంది అని అడిగాడు. తనకు తెలియదని, తనకు చెడుకల ఒకటి వచ్చిందని భయపడ్డానని చెప్పింది. సరే పడుకో అని కృష్ణ అటు తిరిగి పడుకున్నాడు. మరుసటి రోజు రాత్రి కూడా అదే కల వచ్చి మళ్ళీ లేచి కూర్చుంది కోమలి. ఆమెకు రోజు ఈ కల రావడం ప్రారంభమయ్యాయి. ఒకరోజు ఉదయం ఆమెను అడిగాడు, ఆ కల ఏమిటో చెప్పు, దానిలో ఏదైనా ఉంటే పంచాంగంలో చూద్దాం అన్నాడు. కోమలి ఇలా చెప్పసాగింది, ఒక బట్టతల మనిషి వస్తాడు, వాడు వచ్చి కేకలు వేస్తాడు, మా దగ్గరికి రా మా దగ్గరికి రా అని. నాకు భయంగా ఉంది, వాడు యమకింకరుడిలాగే ఉన్నాడు అంది. కృష్ణ పంచాంగాలన్నీ చూశాడు, కానీ ఆమె కలలో పరమార్థం మాత్రం అర్థం కాలేదు. కృష్ణకు ఆమె అవస్థ రోజు చూడలేక తలనొప్పి ప్రారంభమైంది. చివరకు ఒకరోజు ఆమె ఆ పట్టణంలోని ప్రముఖ జ్యోతిష్యుల వద్దకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఇద్దరు కలిసి జ్యోతిష్యులను సమయం అడిగి ఆ సమయానికి వారి వద్దకు వెళ్లారు. జ్యోతిష్యులు ఆమె గురించి, ఆమె రాశి నక్షత్రం గురించి అన్ని జాతకాలను చూశారు. కానీ ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తేల్చారు. మీ కళ గురించి వివరంగా చెప్పమన్నప్పుడు కోమలి అంతా వివరించింది. చివరికి జ్యోతిష్యులు ఒక నిర్ణయానికి వచ్చి పరిష్కారాన్ని సూచించారు. వాళ్ళు చెప్పింది ఇంతే, మీ కలలో బట్టతల ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గరకు రా మా దగ్గరకు రా అని పిలిచేది మరెవరూ కాదు, అతను లలిత జ్యువెలరీ అంకుల్ అని అంటూ నీ భార్యను అక్కడికి తీసుకెళ్ళి బంగారు నగలను కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు.